హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒకే గ్రం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా ఉంగరవ కోట మండలం కొత్తకోట గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమి గాను మరియు పల్లె భూమి గాను లేదా మాగాణి భూమి గాను ఉండి ఉంది ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారంగానే ఉండి ఉంది అనగా వర్షాలు విరివిగా పడినప్పుడు ఈ ల్యాండ్ నందు వరి వ్యవసాయం చేస్తూ ఉంటారు అదే విధంగా వర్షంలో బాగా పడినప్పుడు ఈ ల్యాండ్ నందు మెట్ట పాంట్ వేస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిసి మన యొక్క ఛానల్ సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలకు పూర్తి వివరములకు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ల్యాండ్ సెల్లర్స్కు గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచిన వారు వీడియోతో పాటు పూర్తి వివరంలో ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికు మెయిల్ రూపంలో పంపగలరు అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక మీకు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనదల్చినట్లయితే వెంటనే మాకు మెయిల్ రూపంలో పూర్తి వివరములు తెలపగలరు ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు వన్ ఆర్ఓఆర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి టైటిల్ రీడ్ బుక్ ఇల్లు పొంది ఉన్నారు ఈ ల్యాండ్ ను ఇదివరలోనే సర్వే చేయించబడి ఉన్నది ఈ ల్యాండ్ పై ఎలాంటి వివాదములు లేవు ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్ గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్ గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ ట్వంటీ టూ ఏ రికార్డ్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్ గా లేదు అదే విధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి ప్రొబిడెడ్ ప్రాపర్టీ లిస్ట్ లో కూడాను అనగా నిషేధించబడిన జాబితాలో ఉడం లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్ గా ఉంది కొద్దిగా ఈసీ ఈసీ మనం గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన అగ్రిమెంట్స్ కానీ లేదంటే మోటేజ్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా అనిపిస్తుంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెవెన్యూ ఆర్ ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ లీడ్ బుక్ ఆన్లైన్ అడంగల్ ఆన్లైన్ వన్ బిఆర్ఓర్ రికార్డ్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్ ప్రస్తుత డాక్యుమెంట్ కూడాను వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ ల్యాండ్ యొక్క ఒకే క్రం ధరను ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క అత్యవసర ఆర్థిక దృష్ట్యా ఈ ల్యాండ్ను తక్కువ ధరకు అనగా కార్డు వ్యాల్యూకే అమ్మదలిసి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ఒకెకరం ధర మూడు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు కార్డు వాల్యూ కూడాను ఇదే మూడు లక్షల యాభై వేలుగా ఉండి ఉంది ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ ను పదిహేను రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ ల్యాండ్ అమ్మదాలు అలాంటి భారసారాలు లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ ల్యాండ్ అమ్ముతున్నామని చెప్తున్నారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనుగొనవారు మీరు మాకు మెయిల్ రూపంలో మీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఇవ్వగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ జీమెయిల్ డామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి రెండు వ్యవసాయ భూమి తక్కువ ధరకు సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్